నమస్తే నేను బిందు, వెల్కమ్ టు శాలివాహన న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన ట్రంప్ రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం పలికిన కోవింద్. దేవినేనిపై వసంత నాగేశ్వరరావు ఫైర్, తనపై చేసిన వ్యాఖ్యలపై మండిపాటు. అర్హులకు జగనన్న వసతి దీవెన కార్డులు భీమవరంలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే. చంద్రగిరిలో ఎర్ర చందనం స్మగ్లర్లకు చెక్, పలువురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్. కరాటేలో టాలెంట్ ప్రదర్శించిన విద్యార్థులు, రేణిగుంటలో విజేతలకు బెల్ట్ల ప్రదానం. నేటికి అప్డేట్ చూస్తే, భారత పర్యటనలో భాగంగా యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రపతి భవన్ కు ట్రంప్ దంపతులు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి అధికారిక స్వాగతం లభించింది. ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ట్రంప్ స్వీకరించారు. అనంతరం రాజ్ఘాట్ లో మహాత్ముడి సమాధిని దర్శించి నివాళులర్పించేందుకు ట్రంప్ దంపతులు వెళ్లారు. సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న వసతి దీవెన కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, పేద విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదివి భవిష్యత్లో స్థిరపడాలని అన్నారు. ఈ పథకానికి ఎంపిక అయిన వారి బ్యాంకు ఖాతాల్లో విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సత్యధనలక్ష్మి ప్రసన్న ఎంపీ తాళూరి మౌలిక చాలా చనిపోయారు. అటువంటి చనిపోయిన వాళ్ళు అందరూ కూడా నా తండ్రిని చనిపోవడం చూసి కట్టుకెళ్ళిపోయారు కదా, అటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి ఓదార్చవలసిన ధర్మం. ఎందుకంటే చాలా మంది ఎవరైనా దగ్గర దగ్గరలో వెళ్ళి పలకరిస్తాల్సి చేస్తూ ఉన్నారు. నా కోసం, నా కుటుంబం, నా తండ్రి కోసం చనిపోయిన వాళ్ళు మనం వెళ్ళి ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని భరోసాన్ని ఇవ్వాలని చెప్పి ఏదైతే ఓదార్పు యాత్ర చేసింది కానీ నుంచి నిత్యం కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ మరి 2014 ఎన్నికల్లో ముఖ్యంగా జగన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజల కోసం, అటు రైతుల కోసం కానీ, అటు మహిళల కోసం కానీ, లేకపోతే విద్యార్థుల కోసం కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ముఖ్యంగా మంచి టెన్షన్ పడుతున్నాడు, ఇక తగ్గలేదా, మంచి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. ఉదాహరణకు వైద్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి,
సంక్షేమం గురించి అసలు చెప్పుకుంటే కనుక అసలు పోలింగ్ మిషన్ గా లూసుకంటూ ఆలోచించి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు రేషన్ కార్డు చిన్న చాలా చిన్నది రేషన్ కార్డు నిజంగా ఎప్పుడో ఒకసారి గతంలో ఏదో పూర్వం రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డు మీద కుటుంబం అంతా కూడా గడుపుతూ ఉండగా వాళ్ళ పిల్లలకి పెళ్లి అయిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వలేదమ్మా లేదు ఇవ్వ తర్వాత ఆ పెళ్లి అయిన వాడు మళ్ళీ పిల్లలు పుట్టారు ఆ పిల్లలకు కూడా పెళ్లి అయినా కూడా ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు. లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. గడికోట శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ మంత్రి రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యేలు గడికోట మోహన్ రెడ్డి, పలువురు ప్రముఖులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ నిర్వహించిన ప్రముఖులను ఆలయ ఈవో ప్రతాప్ చైర్మన్ వెంకటనారాయణ రెడ్డిలు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో అతను ఆత్మహత్య గారి శాసనమైన అభివృద్ధి, తర్వాత మోహన్ రెడ్డి గారి శాసనమైన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. తర్వాత శ్రీరామచంద్రయ్య గారు రెండవ తీసుకున్నా ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసే అనేకమైన కార్యక్రమాలు చేసుకోగలిగినాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ దేవస్థానానికి సంబంధించి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో ఇవన్నీ కూడా చేపట్టి తెలంగాణలో ఏ రకంగా అయితే సమ్మక్క సారక జాతరకు ప్రభుత్వం తరఫున ఏమి చేస్తారో ఆ రకంగా ఈ జాతరను భవిష్యత్తులో చేయాలనుకుంటే మా కోరిక. ఆ గంగమ్మ దీవెనలతో రాష్ట్రపతి సంతోషంతో ఉండాలని, వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వానికి అన్ని రకాల అందరికీ ఆశిస్తుండాలని విస్ఫూర్తిగా పెడుతున్నాం. ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండి రాబోయే రోజులలో మంచి వర్షాలు పడి రైతులందరూ సంతోషంగా ఉండాలని ఆ గంగమ్మ దీవెనలు కావాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. రాయలసీమలోనే ఇచ్చిన పాలక వర్గాలు తీసుకోవడం ఇంతవరకు జరిగిన అభివృద్ధి రాబోయే మంచి నిధులు తెస్తున్నది ఎందుకంటే ఇది వాళ్ళ జీవన శైలిగా తిరిగి 9 నెలల్లో టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ మండిపడ్డారు. ఈ సందర్భంగా గులాబీ తోటలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు అన్నదానం చేసి నిరసన తెలిపారు. అనంతరం బోండా ఉమ్మ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం టిఫిన్లో అందించామని, వైసీపీ ప్రభుత్వం 2 రూపాయలకు అందిస్తారని అనుకుంటే మొత్తం ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి నాయకత్వం తొమ్మిది నెలల కిందట ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అసమర్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల సంక్షేమ పథకాలన్నీ కూడా తన అసమర్థత వల్ల రద్దు చేస్తూ ఉన్నాడు. పేదవాడికి 5 రూపాయలకే ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి? చంద్రబాబు మీద కక్షతో తెలుగుదేశం పార్టీ ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినాయి. ప్రజలకి అన్నా క్యాంటీన్లు ఎప్పుడు గుర్తుండిపోతాయి, ఈ అన్నా క్యాంటీన్లు స్థాపించి చంద్రబాబు కాబట్టి చంద్రబాబుకి పేరు వస్తుంది అనే దుగ్ధతో ఇవాళ పేదవాడి పొట్ట మీద కొట్టి అన్నా క్యాంటీన్లు ఏకపక్షంగా లోపల ఉన్నటువంటి ఎవరన్నా ఒకళ్ళో ఇద్దరు ఉన్నా వాళ్ళకి ఏం విధులు నిర్వర్తించాలో తెలీదు, ఏం పనిచేయాలో తెలీదు. మా హయాంలో వేల మంది ఈ అన్నా క్యాంటీన్లో గడుపు నిండా ఫోన్ చేసి వృద్ధులు, మహిళలు, పిల్లలు, అసంఘటిత కార్మికులు, ఆటో కార్మికులు అందరూ కూడా గడుపు నిండా ఫోన్ చేసి సంతృప్తిగా వెళ్ళేవాళ్ళు. దాన్ని
శ్మశానంగా మార్చి అన్నా క్యాంటీన్ రద్దు చేశారు ఏకపక్షంగా. దానికే ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ రద్దును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఇవాళ మా సొంత నిధులతో ఇక్కడ మేమే ఆహారం వండి చంద్రబాబు గారి నాయకత్వం. దేవినేని ఉమా పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నారు అన్నారు మాజీ హోంమంత్రి నాగేశ్వరరావు. కృష్ణా జిల్లా నందిగంలో అన్నా క్యాంటీన్ల వద్ద వంట వార్పు కార్యక్రమంలో భాగంగా తనపై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మీడియాతో సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ లంచం తీసుకున్నాడు అని ఆయనపై ఆరోపణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగంలో పాలిటెక్నిక్ కాలేజీకి 10 ఎకరాలు ఇచ్చా. ఎకరం ఎంత అయితే ఇప్పుడు అందుకోసం నన్ను వెళ్ళేయాల? 10 ఎకరాల పొలం ఇచ్చి పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను వెళ్ళేయాల? చంతలపాడులో 2 ఎకరాలు ఇచ్చి ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టినందుకు నన్ను వెళ్ళేయాల? 100,000 రూపాయలు ఇచ్చి కంచిచర్లో జూనియర్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను వెళ్ళేయాల? లేకపోతే నందిగావలో కిన్నో కంచిచర్లకు రెండు కలిపి తెచ్చినటువంటి నేను ఏదైతే ఇంకా దీని పేరేంటి మన పవర్ మన ఫైర్ స్టేషన్లో తెచ్చినందుక నియోజకవర్గానికి ఒకటి ఉంటుంది. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో నియోజకవర్గానికి 2 ఫైర్ స్టేషన్లు ఉంది. ఇక్కడే ఎక్కడో నూజివిడి పోవాల్సినటువంటి జనానికి వద్దురా అని చెప్పి నేను నందిగానికి డిఎస్పీ ఆఫీస్ తీసుకొచ్చింది నేను, పాలిటెక్నిక్ ఆఫీస్ తీసుకొచ్చింది నేను, పవర్ స్టేషన్లు తీసుకొచ్చింది నేను. ఇరిగేషన్ స్కీములు కేఎల్ రావు గారు మీ అన్న చేస్తే కొద్దిగా చేశాడేమో నువ్వు అసలు చేయలా, నేను చేశాం, మొక్కపాటి గారు చేసాం, మేము అందరం చేసాం. ఎందుకని మేము ప్రజల మన్నల మేము ఎందుకు పొందాం? నువ్వు ఏదో అవకాశం వస్తే నువ్వు గెలిచావు తప్పితే టెక్నికల్ గెలిపే కానీ హృదయాల గెలుపు మాది. ఇది టెక్నికల్ గెలుపు హృదయాల గెలుపు మాది. నువ్వు దయచేసి నన్ను కానీ కృష్ణప్రసాద్ని కానీ మా పార్టీని కానీ ఏమా జెండా ఊపాను అని మాట్లాడతావు, సిగ్గుందా లేదా నీకు? నా పార్టీ ఎమ్మెల్యే, నా పార్టీ ఎమ్మెల్యే ప్రోగ్రాం పెట్టాడు, పెద్ద అయినా నువ్వు రా అన్నాడు. వాళ్ళ గౌరవం లేదా మీద నా అభిప్రాయాలు ఎట్టున్నా, కృష్ణప్రసాద్ అభిప్రాయాలు ఎట్టున్నా, నా ఎమ్మెల్యే నేను వైఎస్సీపీలో ఉన్నా కాబట్టి నా ఎమ్మెల్యే అభిప్రాయాన్ని గౌరవించాను. నా అభిప్రాయం ఏమిటి అనేది కాదు, అక్కడ నా అభిప్రాయం కానీ కృష్ణప్రసాద్ అభిప్రాయం కానీ ఖచ్చితం ఒకటే. అరే మొండా, దానికోసం నేను దేశ రాజధానిలో చెలరేగిన హింసాకాండ ముమ్మాటికి ట్రంప్ పర్యటన నేపథ్యంలో ప్లాన్ చేస్తుందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఢిల్లీలో హింసపై మాట్లాడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన కమెంట్లు చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలోనే అల్లర్లకు కుట్ర జరిగిందని, కొన్ని వర్గాలు కావాలని హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన చెప్పారు. దీంతో అందరిలో గందరగోళం మరింత పెరిగిందన్నారు. అలగ అలగ జగా పర్ ట్రంప్ కే అనేక సమయపే ఏ సంఘటన కు బడానా దునియాకే సామనే భారత్ మే భారత్ సర్కార్ కే ఖిలాఫ్ భారత్ కే దేశ్ కే ఖిలాఫ్ ఏ పర్తర్బాజీ కర్తే హువే దేశ్ కా ఇమేజ్ కు కమ్ కర్నే కే లియే ప్రయాస్ కర్ రహే. మై భారత్ సర్కార్ కే ఓర్ సే జో పోలీస్ కే ఊపర్ పత్తర్బాజీ కర్కే ఏక్ హెడ్ కానిస్టేబుల్ కా ఆజ్ హత్యా హో గయా, మై ఇస్కే పూరా నిందా కర్తా హూ. యే సంఘటన్ కోయి దేశ్ కే లియే శోభా నహీ దేతే హై. ఆజ్ రతన్ లాల్ జో హెడ్ కానిస్టేబుల్ థా ఉన్కా షహీద్ కా జిమ్మేదారి రాహుల్ గాంధీ లేతే క్యా? అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్ పార్టీ కా నేతా జిమ్మేదారి హై. ఐసే
आज देश में लगभग 2 महीने से भारत सरकार ने शांतिपूर्वक समस्या हल करने के लिए हम प्रयास कर रहे, डेमोक्रेटिक रास्ता अपना रहे हम, नेशनल हाईवे भी रोककर 2 महीने से दिल्ली के शाहीन बाग में धरना करने के बाद भी हम संयम से काम लेने के लिए प्रयास किया है, हम संयम से इसको रोकने के लिए प्रयास किया है। कोई पुलिस का पावर हम यूज नहीं किया है, क्योंकि ये डेमोक्रेटिक कंट्री है, धरना कर सकते हैं, मगर पीसफुल धरना करने का जगह आज हिंसा भड़काने के लिए प्रयास किया है। भारत सरकार इस विषय पर हम सीरियस से कदम उठाएंगे, हम चुनौती देना चाहते हैं, जब तक पीसफुल आंदोलन करो, कॉन्स्टिट्यूशन के डायरा पर आंदोलन करो, आपको पूरा शक्ति है, दे सकते हैं, अधिकार है, मगर कॉन्स्टिट्यूशन के खिलाफ अगर कोई काम करते हैं, भारत सरकार कभी उनको माफ नहीं कर। స్పీకర్ తమ్మినేని సీతారాం అవినీతికి అంతే లేదన్నారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. అవినీతికి కాదు, ఏది అనర్హం అన్నట్లుగా అన్నిట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కూన. అవినీతికి రూపుమాపుతామని, నోటి మాటలు చెప్పడం కాదని, చేతల్లో చూపించాలని సవాల్ చేశారు. కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారి ఇచ్చినటువంటి స్పీకర్ గారు, అలాగే మంత్రులు ఏ రకంగా అవినీతి చేస్తున్నారు, అన్యాయాలని ఏ రకంగా కొమ్ము కాస్తున్నారు అనడానికి ఈరోజు ఇప్పుడు మీకు చెప్పేటటువంటిదే నిదర్శనం. విజయవాడ నడిబొడ్డున మాచర్ల దాసాంజనేయ స్వామి ఆలయం దేవుడు సాక్షిగా తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో అర్చకులను నియామకం కోసం ఒక పత్రికా ప్రకటన జారీ చేస్తే, ఆ పత్రికా ప్రకటనకి 12 మంది దరఖాస్తు చేసుకుంటే, ఈరోజు దానిని కూడా అవినీతిమయం చేసి ఆఖరికి దేవుడికి నిత్యం జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు చేసేటటువంటి అర్చకులను నియమించేటటువంటి ప్రక్రియలో కూడా అవినీతికి ఏది కాదు అనర్హం అనేటటువంటి రీతిలో తమ్మినేని సీతారాం మంత్రులు శాసనసభ్యులు చేస్తున్నటువంటి అవినీతిని ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఈనాడు ఈ మీడియా ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు. మరి చాలా స్పష్టంగా నోటిఫికేషన్లో పంచరాత్ర అనేటటువంటి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. వనపర్తి జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో ఎంపీ రాములు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాలతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పట్టణ ప్రగతిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణం, పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్న ఉద్దేశంతోనే పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు వాటర్ తిరుగుతారా? అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని నూతనంగా నిర్మించిన సచివాలయంకి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 35 లక్షల నిధులతో సచివాలయాన్ని ప్రారంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగారెడ్డి, బాన నాగేశ్వర రెడ్డి, జగదీష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు హాజరయ్యారు. Thank you.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ రవిశంకర్ ఆధ్వర్యంలో డీఎస్పీ వెంకటయ్య రెండు టీంలుగా కూమిన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్లు రెండు కాళ్లలో ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వీరిని రెండు బృందాలుగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 25 ఎర్రచందనం దొంగలు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లర్స్ మీద కన్నేసి ఈ అడవులలో తిరుగుతూ ఉంటారు. రాబడిన సమాచారం మేరకు ఆర్ఐ వర్స్ టీము అండ్ రవికుమార్ అండ్ నరసింహారావు డిప్యూటీ రేంజర్ టీములకు ఇన్ఫర్మేషన్ రాగా రెండు టీములు మంగళంపేట ఏరియా పీలేర్ రేంజ్ ఇవి లారీ బాట్ అనే చోట లోడింగ్ పాయింటు ఇక్కడికి రాగా సుమారు 20 నుంచి 30 మంది ఈ ఎర్రచన్న మొద్దులు మోసుకుంటూ రెండు కార్లలో లోడ్ చేస్తున్నారు. అది చూసి మా వాళ్ళు ఛేదించగా వాళ్ళు కొంతమంది ఎదురు తిరిగి రాళ్ళు వేయడం జరిగింది. అందులో ఆ టైంలో మన వాళ్ళు వీరోచితంగా పోరాడి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు వీళ్ళందరినీ విచారించగా ఇద్దరిని వీళ్ళు తమిళనాడు అని తెలిసింది. ఈ ఇద్దరి పేర్లు వరుస చిన్న సార్ చిన్న తంబి సేటు చిన్న తంబి సేటు విచారించగా చిన్న తంబి సేటు సేలం డిస్టిక్ రెండవవాడు అన్నామలై జయకుమార్ వీడు కళ్ళకుర్చి డిస్టిక్ వీళ్ళందరినీ వీళ్ళని ఇక్కడ పట్టుకొని విచారించగా వీడు సుమారుగా వారం కిందటే వచ్చినట్టు తెలిసింది. వాళ్ళు అన్నీ లోడ్ చేసుకోవడానికి అన్నీ క్యారీ అవుట్ చేయగా చేసేటప్పుడు వచ్చి వీళ్ళని ఛేదించి పట్టుకోవడం జరిగింది. వీళ్ళను కృష్ణా జిల్లా జగ్గేపేట మండలంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కార్మిక శాఖ మంత్రులు గుమ్మనూరు జయనం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు రాష్ట ప్రభుత్వ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన పథకం ద్వారా విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గొప్ప స్థానంలో నిలవాలని కోరారు. చిత్తూరు జిల్లా సత్యవేడు కేంద్రంలో నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలైన సూత్రధారుల కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని త్వరలోనే దీని వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుండి కంటైనర్ లారీ కారు కోటి విలువ చేసే గుట్కా హ్యాండ్స్ ప్యాకెట్లు బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో చూస్తే ఒక డ్రైవర్ ఉన్నాడు కంటైనర్ డ్రైవర్ ఒక వీడు కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కొంత కనుక్కుందామన్న ఉద్దేశంతో మొత్తం తీసి విచారణ చేయడం జరిగింది. దాంట్లో చూస్తే ఆశ్చర్యంగా ఒక 100 బ్యాగ్స్ మన ఈ గోన పట్టలో చుట్టిన ఒక 100 పెద్ద బ్యాగ్స్ దాంట్లో ఉండడం జరిగింది. ఏమున్నాయి బ్యాగ్స్ లో అంతా చూస్తే దాదాపు దాంట్లో అన్ని గుట్కా ప్యాకెట్లు నిషేధిత గుట్కా ప్యాకెట్లు అన్ని ఉండడం జరిగింది. తర్వాత మళ్ళీ అన్ని కూడా చెక్ చేసి కౌంట్ చేసి అన్ని కూడా చేశారు మనల్ని చేస్తే ఇంకా దాంట్లో సుమారుగా కొన్ని రకరకాల హన్స్ ప్యాకెట్స్ తర్వాత జర్దా ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నిషేధిస్తామే మనం ఏపీలో కూడా.
అన్నీ కూడా దాంట్లో ఉండడం జరిగింది. సరే, దాంట్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఎక్కడెక్కడ చేశారని చేస్తే మళ్ళీ బూదూరు అండ్ ఊతకోట ఆ ఏరియాలో కూడా అవుట్స్కర్ట్స్లో కూడా ఆ గోడౌన్లు పెట్టుకోవడం జరిగింది. సత్యవీడు గోడౌన్ చూపించడం జరిగింది. సత్యవీడులోన టౌన్ సెంటర్లోన ముత్తు తెలుస్తుంది, ఆ వేలిముత్తు అనే అతను దీని వెనుక. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఇన్ఫాంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో కరాటే పోటీ నిర్వహించారు. ఈ పోటీలో 7వ తరగతికి చెందిన చందనప్రియ విద్యార్థికి పింక్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ మెడల్ను బహుకరించారు డాక్టర్ సురేంద్ర నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలో శారీరక దృక్పథం కలుగుతోందని అన్నారు. చందనప్రియ భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు సుందరం, దేవ, ఆనంద్ మాస్టర్లు, పాఠశాలలో అధ్యాపకులు పాల్గొన్నారు. ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. త్రివిధ దళాల గౌరవ వందనాలు స్వీకరించిన ట్రంప్ రాష్ట్రపతి భవన్ లో ఘన స్వాగతం పలికిన కోవింద్. దేవినేనిపై వసంత నాగేశ్వరరావు ఫైర్, తనపై చేసిన వ్యాఖ్యలను మండిపాటు. అర్హులకు జగనన్న వసతి దీవెన కార్డు భీమవరంలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే. చంద్రగిరిలో ఎర్రచంద్రం స్మగ్లర్లకు చేక్, పలువురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్. కరాటేలో టాలెంట్ ప్రదర్శించిన విద్యార్థులు, రేణిగుంటలో విజేతలకు బెల్ట్లు ప్రదానం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి శాలివాహన న్యూస్.